ಕಾಲ ಕೊಡೋ ಮಾಯಮ್ಮ ಆದಿಶಕ್ತಿ ತೋಡನು ಈ ಜಗ ಮೇಲೂ ಆದಿ ಪುರುಷೋಡೋ ಎಮ್ಮೋ ಆ ಶಂಕರುಡು ಆದಿಶಕ್ತಿ ತೋಡನು ಈ ಜಗ ಮೇಲೂ ಆದಿ ಪುರುಷೋಡೋ ಎಮ್ಮೋ ಆ ಶಂಕರುಡು ಶ್ರೀಶೈಲ ಮಂದೂನ ಭ್ರಮರಾಂಬಿಕೇಶ್ವರುಡು ದಾಕ್ಷಾರಾಮಂ ನಂದು ಭೀಮೇಶ್ವರುಡೋ ಎಮ್ಮ ಕಾಶೀಪುರ ಕ್ಷೇತ್ರನ ವಿಶ್ವನಾಥೂಡಮ್ಮ ಕಾಶೀಪುರ ಕ್ಷೇತ್ರನ ವಿಶ್ವನಾಥೂಡಮ್ಮ ಕಾಶೀಪುರ ಕ್ಷೇತ್ರನ ವಿಶ್ವನಾಥೂಡಮ್ಮ ವೇಮ್ಲವಾಡಲ ವೆಲಸಿನ ಓ ಎಮ್ಮ ಶ್ರೀ ರಾಜರಾಜೇಶ್ವರುಡೇ ಆ ಶಂಕರುಡು ವೇಮ್ಲವಾಡಲು ವೆಲಸಿನ ಓ ಎಮ್ಮ ಶ್ರೀ ರಾಜರಾಜೇಶ್ವರುಡೇ ಆ ಶಂಕರುಡು ಕಾಲೇಶ್ವರ ಕ್ಷೇತ್ರಂಲೋ ಆ ಶಿವುಡು ಮುಕ್ತೇಶ್ವರುಡು ಎಮ್ಮೋ ಮಾಯಮ್ಮ ಕಾಲೇಶ್ವರ ಕ್ಷೇತ್ರಂಲೋ ಆ ಶಿವುಡು ಮುಕ್ತೇಶ್ವರುಡು ಎಮ್ಮೋ ಮಾಯಮ್ಮ ఆధారమే శివుడు పంచభూతాలను పాలించు దేవుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు కైలాసవాసుడు కారుణ్యశీలుడు నంది వాహనుడో ఎమ్మో ఆ శంకరుడు నాగభరణుడో ఎమ్మో ఆ శివుడు నంది వాహనుడో ఎమ్మో ఆ శంకరుడు నాగభరణుడో ఎమ్మో ఆ శివుడు జగ్గును చేబట్టిన ఈశ్వరుడు జంగమేశ్వరుడో ఎమ్మో శంకరుడు జగ్గును చేబట్టిన ఈశ్వరుడు ంగమేశ్వరుడు ఎమ్మో ఆ శంకరుడు మెడలోన నాగన్న జడలోన గంగమ్మ ఓచేత త్రిశూలం ఓచేత డమరూకం పక్కనాదిలోక సుందరి పార్వతి పక్కనాదిలోక సుందరి పార్వతి పక్కనాదిలోక సుందరి పార్వతి లింగాకారుడో ఎమ్మో శంకరుడు సంగమేశ్వరుడు ఎమ్మో ఆ శివుడు లింగాకారుడో ఎమ్మో శంకరుడు సంగమేశ్వరుడు ఎమ్మో ఆ శివుడు దీపాల కాంతుల్లోన మెరిసేటి దివ్య స్వరూపుడమ్మో శంకరుడు ముక్కంటీశ్వరుడే ఓయమ్మ ముజ్జగ పాలకుడే మాయమ్మ జ్యోతిర్లింగాలుగా మాదండి క్షేత్రాల్లో కొలువు దీరి నాడు ఈ జగత్ సృష్టికి మూల కారకుడు ఈ జగత్ సృష్టికి మూల కారకుడు జగత్ సృష్టికి మూల కారకుడు శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మై మలుగనరే మాయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మై మలుగనరే మాయమ్మ గౌరీ మనోహరుని ఘనమైన లీలలు వినరోయమ్మ మాయమ్మలు గౌరీ మనోహరుని ఘనమైన లీలలు వినరోయమ్మ మాయమ్మలు 84 లక్షల జీవరాశులున్న ఈ జగత్ సృష్టికి పూర్వకాలంలోన జగమంత నీటితో నిండి ఉండేదంట జగమంతా నీటితో నిండి ఉండేదంట ఆ నీటి మీది నుండి మహదండి దివ్య తేజం పుట్టిందో ఓయమ్మ ఆ నీటి మీది నుండి మహదండి దివ్య తేజం పుట్టిందో ఓయమ్మ ఆ కాంతి పుంజమే ఆకారము దాచి శివుడు ఉద్భవించిందో ఓయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మై మలగనరే మాయమ్మ శివుడు ముందుగా ఈ జగమందున శ్రీలక్ష్మీదేవిని శ్రీహరిని సృష్టించి వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ వైకుంఠం ఏర్పరిచి పంపించినాడమ్మ విష్ణు నాభి అందున మహదండి పద్మము పుట్టిందమ్మో అలనాడు విష్ణు నాభి అందున మహదండి పద్మము పుట్టిందమ్మో అలనాడు ఆ పద్మము నందున సరస్వతి బ్రహ్మలు పుట్టిందమ్మో ఓయమ్మ ఆ పద్మము నందున సరస్వతి అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలసి సనక సనందన సనత్ కుమారులను సనత్ సుజాతులను ఇప్పుడు ఆ బ్రహ్మ సృష్టి చేయదలసి సనక సనందన సనత్ కుమారులను సనత్ సుజాతులను ముందుగా పుట్టించే సనత్ సుజాతులను ముందుగా పుట్టించే సనత్ సుజాతులను ముందుగా పుట్టించే ఈశ్వరానుగ్రహం కై ఆ జాతులు తపసుకు వెళ్ళిండ్రమ్మో ఓయమ్మ ఈశ్వరానుగ్రహం కై ఆ జాతులు తపసుకు వెళ్ళిండ్రమ్మో ఓయమ్మ అది చూసి బ్రహ్మ కంట అప్పుడు నీటి చుక్క రాలిందో ఓయమ్మ శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకర్
శంకరుని మైమలు గనరే మాయమ్మ. శివుని రూపం దాల్చి బ్రహ్మకెదురు నిలిచి శివనామంతో వెలసిన రుద్రున్నన్నాడమ్మ, శివనామంతో వెలసిన రుద్రున్నన్నాడమ్మ, శివనామంతో వెలసిన రుద్రున్నన్నాడమ్మ. అంతలో విష్ణు వచ్చి బ్రహ్మను సృష్టి కర్తగా చేసిండో గోయమ్మ, అంతలో విష్ణు వచ్చి బ్రహ్మను సృష్టి కర్తగా చేసిండో గోయమ్మ. ఆ సృష్టి పాలనను ఓ బ్రహ్మ నేను చేస్తానన్నాడు ఆ విష్ణు, ఆ సృష్టి పాలనను చేస్తానన్నాడు ఆ విష్ణు. కర్మానుసారము ప్రాణుల శిక్షించ రుద్ర రూప మందు శివుడు ఉంటాడని బ్రహ్మతో విష్ణువు చెప్పి కిసోయమ్మ, బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ, బ్రహ్మతో విష్ణువు చెప్పినాడోయమ్మ. అప్పుడు త్రిమూర్తులు ఈ సృష్టికి శ్రీకారం చుట్టి బ్రహ్మో గోయమ్మ, అప్పుడు త్రిమూర్తులు ఈ సృష్టికి శ్రీకారం చుట్టి బ్రహ్మో గోయమ్మ. బ్రహ్మ మానస పుత్రులు 21 మంది జన్మించిరమ్ము, శంకరుని మైమలు గనరే మాయమ్మ. వారిలో ఒక్కరు దక్ష ప్రజాపతి, 64 మంది అతని బిడ్డల్లో సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ, సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ, సతీదేవి అనుకన్య జన్మించినాదమ్మ. ఆదిశక్తే దక్షుని బిడ్డగా సతీదేవిగా జన్మించే ఓయమ్మ, ఆదిశక్తే దక్షుని బిడ్డగా సతీదేవిగా జన్మించే ఓయమ్మ. పుట్టిన నాటి నుండే ఆ సతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో ఓయమ్మ, పుట్టిన నాటి నుండే ఆ సతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుందో ఓయమ్మ. శివనామ జపంతో అనుదినం సతీదేవి శివుణ్ణి ఆరాధిస్తూ గడుపుతున్నాదమ్మ, శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ, శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ, శివుణ్ణి పెండ్లాడ మనసు కలిగిందమ్మ. బ్రహ్మాది దేవుళ్లకు ఈ సంగతి తెలిసిపోయినాదంట కాలాన, బ్రహ్మాది దేవుళ్లకు ఈ సంగతి తెలిసిపోయినాదంట కాలాన. సతీదేవికి శివునికి వెంటనే కళ్యాణం జరిపించిరు ఆ దేవుళ్ళు, శివుని చరితం వినరమ్ము గోయమ్మ, శంకరుని మైమలు గనరే మాయమ్మ. క్షేమం కోరిత కాల మందున మునులు దేవతలంతా వేద మంత్రాలతో యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట, యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట, యజ్ఞాలు యాగాలు జరిపించేవారంట. సత్రయాగం చేయగా దేవుళ్ళంతా నిర్ణయించుకున్నారు ఓనాడు, సత్రయాగం చేయగా దేవుళ్ళంతా నిర్ణయించుకున్నారు ఓనాడు. ముక్కోటి దేవుళ్ళంతా యాగానికి చేరవచ్చినారమ్మో, యాగానికి చేరవచ్చినారము అప్పుడు. సత్రయాగానికి దక్ష ప్రజాపతి చేరవస్తుండని సంగతి తెలిసిన దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి, దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి, దేవుళ్ళు మునులంతా గౌరవంగా లేసిరి. పరధ్యానంగా ఉన్నట్టి ఆ శంకరుడు కూర్చోనే ఉన్నాడమ్ము ఆ సమయాన, పరధ్యానంగా ఉన్నట్టి ఆ శంకరుడు కూర్చోనే ఉన్నాడమ్ము ఆ సమయాన. అది చూసి ఆ దక్షుడు భగభాగం గోయమ్మ, శంకరుని మైమలు గనరే మాయమ్మ. కోపంతో శివునికి శాపం పెట్టిందమ్మ, కోపంతో శివునికి శాపం పెట్టిందమ్మ. నేటి నుంచి శివునికి యజ్ఞాలలో హవిర్భాగం ఉంటుందని శాపం పెట్టే,
నేటి నుంచి శివునికి యజ్ఞాలలో ఆవిర్భాగం ఉండదని శాపం పెట్టే. అది విన్న శంకరుడు మాట్లాడక మౌనంగా ఉన్నాడమ్మో ఓయమ్మ. అది విన్న శంకరుడు మాట్లాడక మౌనంగా ఉన్నాడమ్మో ఓయమ్మ. శివుడు ఏమనుకున్న పక్కనే ఉన్నట్టి నందీశ్వరునికైతే దక్షుని మాటకు తగని కోపం వచ్చి కండర్రా చేసిండు. తగని కోపం వచ్చి కండర్రా చేసిండు. తగని కోపం వచ్చి కండర్రా చేసిండు. సకల జగములేటి ఆ శివునికే శాపాన్ని వెడతీవయ్యా ఓ దక్షుడా. సకల జగములేటి ఆ శివునికే శాపాన్ని వెడతీవయ్యా ఓ దక్షుడా. త్వరలోనే నీ ముఖము ఓ దక్షుడా మేకగా మారుద్దని శాపం పెట్టే. శివుని చరితం వినరమ్ము ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ప్రజాపతి కొంతకాలానికి మహాయాగాన్నైతే ఏర్పాటు చేసిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. సకల దేవతలకు ఆహ్వానం పంపిండు. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరలు అందరూ వచ్చిండ్రమ్మో యాగానికి. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరలు అందరూ వచ్చిండ్రమ్మో యాగానికి. తన అల్లుడైనట్టి శంకరుణ్ణి ఆహ్వానించలేదమ్మో ఆ దక్షుడు. తన అల్లుడైనట్టి శంకరుణ్ణి ఆహ్వానించలేదమ్మో ఆ దక్షుడు. తండ్రి చేస్తున్నట్టి యాగము సంగతి మహర్షుల ద్వారా సతీదేవికి తెలిసి శివుని దగ్గరికి పరుగున వచ్చింది. శివుని దగ్గరికి పరుగున వచ్చింది. శివుని దగ్గరికి పరుగున వచ్చింది. నా తండ్రి చేస్తున్నట్టి యాగానికి పోయి వద్దామన్నది ఆ శివునితో. నా తండ్రి చేస్తున్నట్టి యాగానికి పోయి వద్దామన్నది ఆ శివునితో. ఆ మాటలు విన్నట్టి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో సతీదేవితో. శివుని చరితం వినరమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. పిలువని పేరంటాని తెల్లినట్లన్నాడు. ఆ మాటలు వింటూనే సతీదేవి రోదిస్తూ ఏమంటుందో ఆ శివునితో. ఆ మాటలు వింటూనే సతీదేవి రోదిస్తూ ఏమంటుందో కైనా శివునితో. నాకైనా అనుమతివు ఓ నాదా అనుకుంటూ బదిలాడిందో ఆ సతీదేవి. నాకైనా అనుమతివు ఓ నాదా అనుకుంటూ బదిలాడిందో ఆ సతీదేవి. బాధతో రోదించే సతీదేవి దాచి ఆమె వెళ్ళు సంతోషంతో బయలుదేరింది సతీదేవి. సంతోషంతో బయలుదేరింది సతీదేవి. దక్షుని యాగానికి పరుగున చేర వస్తున్నాదమ్మో ఆ సతీదేవి. దక్షుని యాగానికి పరుగున చేర వస్తున్నాదమ్మో ఆ సతీదేవి. విద్యను చూడంగానే ఆ దక్షుడు కోపంతో మండబట్టే అప్పుడు. శివుని చరితం వినడమ్మో ఓయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ. ప్రజాపతి ఆమెకెదురు వచ్చి కోపంతో ఆమెను ఆపివేసిందమ్మా. కోపంతో ఆమెను ఆపివేసిందమ్మా. కోపంతో ఆమెను ఆపివేసిందమ్మా. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి అర్హత లేదన్నాడు తన బిడ్డతో. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి అర్హత లేదన్నాడు తన బిడ్డతో. శివుని భార్యవైనట్టి నీవు కూడా పవిత్రురాలివే అన్నాడమ్మా. శివుని భార్యవైనట్టి నీవు పవిత్రురాలివే అన్నాడమ్మా. గుర్రెలు దండగా వేసుక తిరిగేటి పిశాచగన మూల నాయకుడు నీ మొగుడు దేశ దిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశ దిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశ దిమ్మరుడు నిత్య దరిద్రుడు. వాణి భార్యవైనట్టి నీకైతే ప్రవేశం లేదన్నాడు ఆ దక్షుడు. వాణి భార్యవైనట్టి నీకరిచి దేశం లేదన్నాడు ఆ దక్షుడు. పరమశివ బొమ్మ నీ దక్షుడు సతీదేవిని చీదరించుకున్నాడు ఆ దక్షుడు.
గోయమ్మ గోయమ్మ శంకరుని మహిమలు గనరే మాయమ్మ అవమానం సహించక వెంటనే యాగాగ్నిలో దుంకిందో పరమదేవి అవమానం సహించక వెంటనే యాగాగ్నిలో దుంకిందో సతీదేవి సతీదేవి అగ్నిలో ఆహుతైపోతుంటే వణుకుతూ నారదుడు గుప్పుకు పరుగున పోయి పరమశివునితోని ఈ సంగతి చెప్పే పరమశివునితోని ఈ సంగతి చెప్పే పరమశివునితోని ఈ సంగతి చెప్పే అది విని శంకరుడు దిగ్గున అదిరిపడి లేచిండము వెంటనే విని శంకరుడు పడి లేసిండమ్ము వెంటనే బగబగా మండుకుంటూ రౌద్రంతో కందెర్ర చేసిండమ్ము అప్పుడు శివుని చరితం వినడమ్ము బోయమ్మ శంకరుని మహిమలు గనరే మాయమ్మ పటపాట పండు గరికే కోపంతో కండ్లల్లో నిప్పులు రాల్చే ఆ శంకరుడు పటపాట పండు గరికే కోపంతో కండ్లల్లో నిప్పులు రాల్చే ఆ శంకరుడు జటా జూటా మందున్నా జడనైతే గుంజి నేల కొట్టిండో రౌద్రంగా జటా జూటా మందున్నా జడనైతే గుంజి నేల కొట్టిండో రౌద్రంగా శివుని పల్ల జడ నేల దాకంగానే ధరణి దద్దరిల్లి ఆ నేల మీదనే భద్రకాళి వీర భద్రులు పుట్టిండ్రు భద్రకాళి వీర భద్రులు భద్రకాళి వీర భద్రులు పుట్టిండ్రు భయంకర బొబ్బలు పెడుతూ వాళ్ళిద్దరు ఉద్భవించినారమ్ము అక్కడ భయంకర బొబ్బలు పెడుతూ వాళ్ళిద్దరు ఉద్భవించినారమ్ము అక్కడ దండాలు పెట్టుకుంటూ ఆ శివుణ్ణి ఆజ్ఞాపించుమన్నారు వాళ్ళిద్దరు శివుని చరితం వినరమ్ము బోయమ్మ శంకరుని మహిమలు గనరే మాయమ్మ భద్రకాళి వీర భద్రులతోనైతే దక్ష యజ్ఞం సర్వనాశనం చెయ్యిండ్రానే దక్ష యజ్ఞం సర్వనాశనం చెయ్యిండ్రానే దక్ష యజ్ఞం సర్వనాశనం చెయ్యిండ్రానే అది విన్న భద్రకాళి కోపంతో వెయ్యి నాగలు చాపిందో అప్పుడు అది విన్న భద్రకాళి కోపంతో వెయ్యి నాగలు చాపిందో అప్పుడు రుద్ర రూపం దాల్చిండో వీర భద్రుడు ఆర్తి కేకలు పెట్టిండో బోయమ్మ రుద్ర రూపం దాల్చిండో వీర భద్రుడు ఆర్తి కేకలు పెట్టిండో వేయి సింహాల రథము పైన ఎక్కి భూత పిశాచ ప్రేత గణములతోని భద్రకాళి వీర భద్రులు కదిలిండ్రు భద్రకాళి వీర భద్రులు కదిలిండ్రు భద్రకాళి వీర భద్రులు కదిలిండ్రు దక్షుని యజ్ఞానికి వాళ్ళైతే చేరనే వచ్చిండ్రమ్ము అప్పుడు దక్షుని యజ్ఞానికి వాళ్ళైతే చేరనే వచ్చిండ్రమ్ము అప్పుడు యజ్ఞ వాటిక అంతను ఓయమ్మ నాశనం చెయ్యబట్రి వాళ్ళంతా చరితం వినరమ్ము మల్గనరే మాయమ్మ పిశాచ గణములు దండోలే కదిలిండ్రు శివభక్తిహీనుల్లి చితక బాదుతుంటే మునులు మహర్షులు గడగడ వణికిండ్రు మహర్షులు గడగడ వణికిండ్రు ముళ్ళు మహర్షులు గడగడ వణికిండ్రు దేవాన దేవుళ్ళంతా భయపడి జారుకుంటున్నారమ్మో మెల్లంగా దేవాన
చేతికి దక్ష ప్రజాపతి దుర్గనే దొరికిండు గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు గడగడగాత వెట్టే ఆ వీరభద్రుడు ఒక్క వేటు వేసిండు ఆ దక్షుని శిరస్సు నరికిండమ్మో వీరభద్రుడు ఒక్క వేటు వేసిండు ఆ దక్షుని శిరస్సు నరికిండమ్మో వీరభద్రుడు విలయ తాండవం ఆడుతూ ఆ శిరస్సును యజ్ఞంలో విసిరేసిండు ఆ భద్రుడు శివుని చరితం వినడము ఓయమ్మ శంకరుని మైమల్ గనరే మాయమ్మ భద్రులకు జంకి దేవాన దేవుళ్ళు పరుగు పరుగున బ్రహ్మ విష్ణువులతో మొరబెట్టుకున్నారు బ్రహ్మ విష్ణువులతో మొరబెట్టుకున్నారు బ్రహ్మ విష్ణువులతో మొరబెట్టుకున్నారు సృష్టికర్త బ్రహ్మను ఆ విష్ణుతో శంకరుణ్ణి చేరిండు అప్పుడు సృష్టికర్త బ్రహ్మను ఆ విష్ణుతో శంకరుణ్ణి చేరిండు అప్పుడు శాంతించు ఓ శంకర నీ కోపాన్ని నిగ్రహించు కొమ్మనిది బ్రహ్మ విష్ణు శాంతించు ఓ శంకర నీ కోపాన్ని యజ్ఞ యాగాదులకు ఆటంకమైతేను జీవరాశులకైతే తీరని నష్టం కలుగు లోకమంతా సర్వనాశనమవుతుంది లోకమంతా సర్వనాశనమవుతుంది లోకమంతా సర్వనాశనమవుతుంది ఏ పాప మెరుగా నటి ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ ఏ పాప మెరుగా నటి ప్రాణి కోటి కష్టాల్లో చిక్కునయ్యో ఓ పరమేశ అనుకుంటూ వేడుకోగా శంకరుడు శాంతించినాడు అమ్మ చరితం వినరమ్మో గోయమ్మ శంకరుని మైమల్గనరే మాయమ్మ